తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడకి బయలుదేరిన అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం తగదని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అన్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సోమవారం నెల్లూరు నగరం గాంధీబొమ్మ వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ, అంగన్వాడీలు శాంతియుతంగా తమ సమస్యల డిమాండ్లను పరిష్కరించాలని చెలో విజయవాడకి పిలుపునిచ్చారన్నారు. కానీ వాళ్లను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, బెదిరించడం, నిర్బంధించడం సరికాదన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా అంగన్వాడీ ఉద్యోగుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అనుబంధ యూనియన్ల నేతలు కిన్నెర కుమార్, పద్మ, నరసింహ, కామాక్షమ్మ, సంపూర్ణమ్మ, మైథిలి, కుమారమ్మ, కర్తంబాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. పిలుపునిస్తే అంగన్వాడీల్ని 2 రోజుల ముందు నుంచి పోలీసు వారు ఫోన్ చేసి, మీరు ఎక్కడున్నారు, మీ అడ్రస్లు చెప్పండి, మీకు నోటీసులు ఇవ్వాలి, మీరు విజయవాడకి పోకుండా మేము అడ్డుకుంటామనేటటువంటి పద్ధతిలో ఒక పక్క చెప్తూనే, అదేవిధంగా ఈరోజు అన్నీ దాటుకొని పోయేటటువంటి మా సమస్యల్ని అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పాలనే ఆలోచనతో వాళ్ళందరూ పోయినప్పటికీ ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లో రైల్ డీకి తనిఖీలు చేయడం, బస్సులు ఆపి బస్సుల్లో తనిఖీలు చేసి వాళ్ళని రైలు ఎక్కిన వాళ్ళని అరెస్టులు చేసి బస్సులు ఎక్కిన వాళ్ళని అరెస్టులు చేసి లాస్ట్కి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళితే రైల్వే స్టేషన్లో నుంచి బయటికి పోనీయకుండా ఆ రైల్వే స్టేషన్లోనే నిర్బంధించినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒక పక్క జీతాలు పెంచకపోగా అదేవిధంగా వాళ్ళ పని మీద పని ఒత్తిళ్ళు, పని భారాలు, రకరకాలైన యాప్లు ఇచ్చి 2 GB ఫోన్ ఇస్తారు. రకరకాలైన యాప్ చూపించి దాదాపు 8 ట్యాంప్ ఉండేటటువంటి ఫోన్ అవసరమయ్యేటటువంటి ఈరోజు వాళ్ళకి అన్నీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండానే మీకు ఫేస్ యాప్లు ఇస్తాం, అనేక యాప్లు మీరు అమలు చేయాలని చేసే పద్ధతుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తుంది. అందుకని ఈరోజు ఏదైతే విజయవాడకి పోయేసి అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం శాంతియుతంగా చేసేటటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆరంభం మాత్రమే, రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తాన్ని సమీకరించి వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం సిఐటి చేస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీ.